नमस्ते वेलकम टू बिग फोकस नेन कार्तिक प्रपंच देशालनु गड़गड़लाडिस्तुन्न पेनिभूतं टेर्रिज्म इप्पुडु विद्रोह शक्तुलु भाग्यनगरानी टार्गेट चेसायि प्रशांत नगरंलो अलजडि रेपेंदुकु कुट्रलु पडुतुन्नायि प्रस्तुतं 16 मंदिनि अरेस्ट चेशारु पोलीसुलु असलु हैदराबादुलो उग्रवादुलकु पडेटि एमैना कार्यक्रमालकु प्लान चेशारा असलु वील टार्गेट एटि एक्कड विध्वंसानिकि प्लान चेशारु सिटीलो एन्नालुगा मकं वेशारु हैव ए लुक ఏదైనా ఒక సంస్థ గాని సమూహం గాని తమ లక్ష్య సాధన కోసం క్రమపద్ధతిలో హింసాయుత విధానాలకు పాల్పడడం ఉగ్రవాదం నిరుద్యోగంతోనూ పేదరికంతోనూ ఆర్థిక బాధల్ని అనుభవిస్తూ నిస్పృహతో ఉన్న యువతని కొన్ని విద్రోహ శక్తులు రెచ్చగొట్టి వారిని హింసాపథం వైపుకి నడిపిస్తున్నాయి ఉగ్రవాద కోరల్లో చిక్కుకున్న యువకులు తమ వివేకాన్ని కోల్పోయి పలు విధ్వంస చర్యలకు పాల్పడుతూ అమాయక ప్రజల ప్రాణాలని బలి తీసుకుంటారు ఇలాంటి క్రూరమైన ఆలోచనలు కలిగిన ఉగ్రవాదులు హైదరాబాద్ను టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది మధ్యప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ తెలంగాణ పోలీస్ బృందాలు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాయి 16 మందిని అరెస్ట్ చేశాయి మధ్యప్రదేశ్ రాజధానిలో 11 మంది హైదరాబాద్లో 5గురిని అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి డిజిటల్ ఎక్విప్మెంట్ మొబైళ్లు ల్యాప్‌టాప్లు స్టోరేజ్ పరికరాలు ఇస్లామిక్ జిహాదీ సాహిత్యం కత్తులు ఎయిర్ గన్లని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు నియో ఈ మాడ్యూల్ రాడికల్ ఇస్లామిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో దృష్టి సారించింది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 18 నెలలుగా నగరంలో మకాం వేస్తారని గుర్తించారు నగరానికి ఇన్ని నెలలు ముందుగా వచ్చారంటే అసలు వీళ్ళ టార్గెట్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది తెలంగాణ పోలీసులు కూడా ఈ వ్యవహారంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదా మధ్యప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ చెప్పే వరకు నగర పోలీసులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి నగర యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతోనే మధ్యప్రదేశ్ తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు అప్పటివరకు మన పోలీసులకు కూడా వ్యవహారం తెలియకపోవడం నిఘా వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది మధ్యప్రదేశ్ లో అరెస్ట్ అయిన వారిలో కొందరిపై స్థానిక పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదైనట్టుగా సమాచారం ఉంది వారికి సంబంధించిన వివరాలు సేకరించారు హైదరాబాద్లో పోలీసింగ్ అద్భుతమంటూ ఓవైపు సీఎం కేసీఆర్ తెలంగాణ పోలీసులు చెబుతుంటారు మన పోలీసులే దేశంలో టాప్ కాప్స్ అంటారు కానీ జాతీయ దర్యాప్తు సంస్థలు వచ్చి ఇక్కడ ఉగ్రవాదుల్ని కనిపెట్టేదాకా మన పోలీసులు పసిగట్టలేకపోతున్నారు ఇప్పుడే కాదు గతంలో కూడా ఉగ్ర లింకులు బయటపడ్డాయి 2022 అక్టోబర్ 2న హైదరాబాద్లో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో క్రియాశీలకంగా ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు వీరి నుంచి గ్రనేడ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అప్పట్లో బీహార్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పేలుడు వెనుక కూడా హైదరాబాద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల పాత్ర బయటపడింది పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న ఆధారాలు లభించడంతో ఉగ్ర కోణం మూలాల్ని మరింతగా అన్వేషించేందుకు హైదరాబాద్లో ఎన్ఐఏ భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది ఆ సమయంలో మాసప్ ట్యాంక్ దగ్గరలోని మల్లేపల్లిలో నివాసముంటున్న నసీర్ ఖాన్ ఇమ్రాన్ మాలిక్ల పాత్ర వెలుగులోకొచ్చింది వీరు మల్లేపల్లిలో 20 ఏళ్ల నుంచి నివాసమున్నట్టు తేలింది ఇద్దరూ బట్టల దుకాణం నిర్వహించారు పాస్పోర్ట్ పై ఓసారి పాకిస్తాన్ కు వెళ్ళొచ్చారు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ సభ్యుడైన ఇక్బాల్ తో వీరు తరచూ సంప్రదింపులు జరుపుతూ ఇక్కడికి హవాలా రూపంలో డబ్బు తీసుకొచ్చేవాళ్ళని అప్పట్లో ఎన్ఐఏ గుర్తించింది 20 ఏళ్లుగా బట్టల దుకాణం నడుపుతూ ఏమీ ఎరగనట్టుగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించడం స్థానికులు పోలీసులు కూడా కనిపెట్టకుండా ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు నగరంలో దొరికింది 5గురు మరి ఇంకా ఎంతమంది ఉన్నారో లెక్క తేలాల్సి ఉంది వీళ్ళంతా ఓ పక్క ట్రైనింగ్ తీసుకుంటూనే మరోవైపు నగరంలో ఏదో ఒక పని చేస్తూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దొరికిన వారిలో ఎక్కువగా స్లీపర్ సెల్స్ ఉన్నారు We'll be right back.
హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రమూకలు రాజధానిలోకి చొరబడ్డాయన్న వార్తలు తీవ్ర కలకలను రేపాయి. అంతేకాదు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసులు ఇక్కడ తనిఖీలు చేయడం మరింతగా నగరవాసుల్ని వణికించింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్లో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. వీరంతా బీటెక్, ఎంటెక్ లాంటి ఉన్నత చదువులు చదివారు. పట్టుబడ్డ వాళ్లంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. పట్టుకున్న వాళ్ళని ఏటీఎస్ అధికారులు భోపాల్కు తరలించారు. భోపాల్లోని బాగ్ ఉమ్రావ్ దుల్హా, జవహర్ కాలనీ, బాగ్ ఫర్హత్ అబ్జాలో నలుగురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో 4 చోట్ల నుంచి 5 అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వీళ్లు ఉగ్రవాద సంస్థతో లింకులు పెట్టుకున్నారు. హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థతో లింకులున్నట్టు తేలింది. జిహాద్ కోసం త్యాగం చేయండి. ఈ పవిత్ర యుద్ధంలో మరణిస్తే మీరు స్వర్గానికి వెడతారు. మీ కుటుంబాల గురించి ఏమాత్రం దిగులు చెందకండి. మేమండగా ఉంటాం, వారిని ఆదుకుంటాం. ఇవి హైదరాబాద్లోని యువతని తమ వైపు తిప్పుకునేందుకు ఉగ్రవాద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు. పేద మధ్యతరగతి వర్గాల యువతే టార్గెట్గా హైదరాబాద్లో ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. వీరి నుంచి ట్రైనింగ్ తీసుకున్న వారు ప్రాణాలు సైతం లెక్క చేయరు. అన్నిటికీ తెగించి పనిచేస్తున్నారు. వీరిని స్లీపర్ సెల్స్ అని పిలుస్తుంటారు. సాధారణ వ్యక్తులుగా తమ పని తాము చేసుకుంటూ తెర వెనుక అవసరమైనప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తారు. రోజువారీ పనులు చేసుకుంటూ తెర వెనుక ఉండి టెర్రరిస్టులకు సాయపడతారు. ఒకవేళ వీరు పట్టుబడినా ప్లాన్కి స్కెచ్ చేసిన అసలు టెర్రరిస్టులు మాత్రం బయటికి రారు. అదే వీరి స్పెషాలిటీ. హైదరాబాద్లోని పాతబస్తీ, సుల్తాన్ బజార్, తోలీచౌకీ ప్రాంతాలు ఈ స్లీపర్ సెల్స్ అడ్డాగా మారాయని గతంలో కూడా ఆరోపణలొచ్చాయి. ఇక్కడ యువతను పాకిస్తాన్, బంగ్లాదేశుల్లోని రహస్య శిక్షణ స్థావరాలకు తరలిస్తారు. ఉద్యోగం పేరుతో ఇక్కడ వారిని దుబాయ్ పంపి ఉగ్రవాదులుగా మారుస్తారు. అవసరమైతే జిహాద్ కోసం ప్రాణాలి సైతం వదులుకునేలా వారిని తయారు చేస్తారు. ఇలాంటి వారిని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. గతంలో ఉగ్రమూకల కారణంగా అమాయకులు బలయ్యారు. 10 క్రితం జరిగిన దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ల గురించి వింటే ఇప్పటికీ నగరవాసులు వణికిపోతారు. రెప్పపాటులో సంభవించిన పేలుళ్ల ధాటికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 19 ప్రాణాలు విడిచారు. బాంబు అవశేషాలు తగిలి వందల మంది గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 7 సమయంలో దిల్షుక్ నగర్ కోనార్క్ థియేటర్ దగ్గర ప్రజలు రద్దీగా ఉన్నారు. ఎవరి పనుల్లో వారున్న సమయంలో వెంట వెంటనే జంట పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబు పేలిన కొద్దిసేపటికే 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్టు సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతమంతా రక్తపు మడుగుతో నిండిపోయింది. చేతులు కాళ్లు తెగిపడిన వారి హాహాకారాలు, ఆర్తనాదాలతో ఘటనాస్థలం భీతావహంగా మారింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే 2 బాంబులు పేలాయి. 120 పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలాగే 2007 గోకుల్చాట్, లుంబినీ పార్క్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. 2007 ఆగస్టు 25 హైదరాబాద్లో ఈ జంట పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో మొత్తం 44 చనిపోయారు. బాంబుల్లో వినియోగించిన ఇనుప మొక్కల ధాటికి చాలామంది శరీర అవయవాలు కోల్పోయి జీవచ్ఛవాలుగా మారిపోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 16 ఇంకా ఆ గాయాలు మానలేదు. ఈ జంట పేలుళ్ల వల్ల గాయపడిన కొందరు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఆనాటి భయంకర పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు. పేలుళ్లకు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నింది. మొత్తానికి హైదరాబాద్లో మరోసారి ఉగ్రలింకులు బయటపడడం కలవరపెడుతోంది. నగరంలో ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారనే దానిపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాబోయేది ఎన్నికల కాలం కావడంతో పోలీసులు కూడా భద్రతను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.